అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూమరాలిస్ట్ని అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ముఖ్యంగా నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే నేను చెప్తున్నటువంటి రాసులు సుమారుగా ఎనభై నుండి ఎనభై ఐదు సంవత్సరాల పైబడే బ్రతుకుతారండి సుమారుగా వంద కోట్లు సంపాదించి కానీ ఈ పుడమి నుంచి వాళ్ళ అడుగు బయట పెట్టారండి నేను మీకు ఒక బాండు పేపర్ తీసుకోండి బాండు పేపర్ మీద రాసిస్తున్నాను ఈ శాస్త్రాన్ని నేను ఇరవై ఆరు సంవత్సరాల అనుభవంతో నేను మీకు తెలియజేస్తున్నాను ఇరవై ఆరు సంవత్సరాలండి ఈ శాస్త్రంలోకి అడుగుపెట్టి ఎన్నో కష్టాలు ఒడిదొడుకులు ఎన్నో ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడి ఈ తొమ్మిది మంది గురువుల దగ్గర శిష్యకం చేశాను నేను చదువుకునే రోజులలో నా చిన్నతనంలో కూడా నేను అందరూ కూడా మనకు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కానీ ట్వంటీ సిక్స్ జనవరి రోజు కానీ వ్యాసరచన పోటీలు పెట్టేది ఆ కాలంలో మాకు అప్పుడు మాకు ఒక చిన్న పెన్ను ఇచ్చినా కూడా సంతోషం అండి ఆ పోటీలలో మేము ప్రైజ్ తీసుకొచ్చాము ప్రైజ్ అందరి ముందు తీసుకోవడం చాలా సంతోషంగా ఉండేది ఆ రోజులలో నాకు ఎక్కువగా నెంబర్ల మీద ప్రాముఖ్యత ఎక్కువగా ఇంట్రెస్ట్ అండి నా లైఫ్లో మొత్తం దానికే స్పెండ్ చేశానండి నెంబర్స్ 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 టోటల్గా ఈ ఖగవులో ఉన్నటువంటి గ్రహాలు వాటి యొక్క పరిభ్రమణం మనకు ఉన్నటువంటి గోచార స్థితిగతులు మొత్తం టోటల్గా వీటిని అన్వేషించడం కొనసాగించాలండి ఆ కాలంలో నేను నెంబర్ యొక్క ప్రాముఖ్యత గురించి చెప్తే నాకు ప్రైజ్ రాలేదండి ఎందుకు రాలేదంటే దాని గురించి తెలిసిన వాళ్ళు లేరు కాబట్టి ఆ నెంబర్కు ప్రాముఖ్యత ఉంటుంది ఈ నెంబరు వలన మనకు అదృష్టం కలుగుతుంది దురదృష్టం కలుగుతుందని నేను ఆ కాలంలోనే రాశానండి నా చిన్నతనంలోనే అలా నాకు ఇంట్రెస్ట్ ఆ కాలం అంటే నా చిన్న వయసు నుండే ఉంది కాబట్టి ఈరోజు నేను ఏది చెప్తే జరుగుతుంది నేను వందకు వంద శాతం మీకు రాసిస్తానండి ఒక పేరు మార్చుకుంటే మీ అదృష్టం తప్పకుండా మారుతుందండి నేను ఏదో ఆశామాషిగా చెప్పే విషయాలు ఏది కాదండి నేను చెప్తున్నాను కదా వందకు వంద శాతం నేను చెప్తున్నానండి మీ జీవితం బాగుపడాలంటే నేను చెప్పినట్టుగా నేను చెప్పినటువంటి దారిలో మీరు ప్రయాణించక తప్పదండి ఒకవేళ నేను చెప్పినటువంటి దారిలో ప్రయాణించకపోతే నష్టపోయేది ఎవరండి నేను కాదండి మీరే నష్టపోతారు ఎప్పుడైనా కూడా గురువు ఏదైతే చెప్తారో దాన్ని నమ్మకంతో ముందుకు తీసుకెళ్ళగలిగితే వాళ్ళు అదృష్టవంతులు అవుతారండి మా క్లాస్లో ఉన్నప్పుడు గురువు పాఠాలు చెప్తుండేవాడు చక్కగా విని ఎగ్జామ్ రాస్తే పాస్ అయిన వాళ్ళు మంచి స్థాయిలో ఉన్నారండి ఇప్పటికీ ఆ గురువు చెప్పింది ఆలోచించకుండా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏం లేదండి ఖాళీగా ఊరికే ఇంట్లో కూర్చొని ఉంటున్నారు తన ద్వారా తన ఫ్యామిలీ తన ఫ్యామిలీ కూడా అలాగే ఉంది అంటే చదువు చదువు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ చదువుకు విలువనివ్వాలి ఆ గురువు చెప్పినటువంటి చదువుకు ఇంపార్టెన్స్ ఇస్తే ఈరోజు బాగా చాలా మంచిగా ఉంటుందండి ఏదైనా కూడా ఏ శాస్త్రమైనా కూడా బోధించేది ఏంటంటే మంచి మంచిని బోధిస్తుందండి అది కురానే కానీ బైబిలే కానీ భగవద్గీతే కానీ ఏదైనా కూడా మంచిని ప్రబోధిస్తూ ఉంటుంది ఒకటి దాని ప్రకారం మనం నడుచుకుంటూ వెళితే మన జీవితం చక్కబడుతుందండి ఏదైనా మీకు తెలుసు తెలీదు మీకు నా దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా కొంత పెద్ద పెద్ద గొప్ప గొప్ప పాస్టర్స్ కూడా నా దగ్గరకు వస్తున్నారండి న్యూమరాలజీ కరెక్షన్ పెద్దవాళ్ళు అండి మంచి మంచి స్థాయి కొన్ని ప్రసంగాలు ఇస్తే కొన్ని లక్షల మంది అక్కడ ప్రసంగాలలో ఉన్నటువంటి ఆ పాస్టర్స్ కూడా నా దగ్గరికి వచ్చారు అతని పేరు చెప్పడం ఎందుకు కానీ కానీ అతను ఒకటే చెప్పాడు ఆ పాస్టర్ వచ్చినప్పుడు నాకు ఒకటే చెప్పారు నేను 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 నమ్మిన అంటే నేను ఒక గ్రంథంలో అంటే వాళ్ళకు ఉన్నటువంటి బైబిల్లో సారా అండ్ అబ్రహం ఇద్దరు కలిసి జీసస్ దగ్గరికి వస్తారండి జీసస్ దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్తారు మాకు ఈ వయసులో వృద్ధాప్యం వృద్ధాప్యంలో ఉన్నాం మేము మమ్మల్ని మేము చూసుకోవడానికి మమ్మల్ని చూసుకోవడానికి మాకు ఒక సంతానాన్ని ఇవ్వండి అని చెప్పేసి జీసస్ని వేడుకుంటారు అప్పుడు జీసస్ ఏం చేస్తాడంటే మీకు సంతానాన్ని ప్రగ అంటే ఇస్తాను కాకపోతే మీ పేరు ఒకటి మార్చుకోవాలి మీరు నీ సారా అనే పేరు కరెక్ట్గానే ఉంది కానీ అబ్రహం అనే పేరు బా అంటే కరెక్ట్గా లేదు అబ్రంను అబ్రహంగా పేరు మార్చుకో అబ్రహంగా పిలిపించుకో అప్పుడు నీకు సంతానం కలుగుతుంది అంటే అప్పటి నుండి అబ్రహం అబ్రహం అవుతాడు అతనికి సంతానం కలుగుతుందండి ఇది కూడా మనకు ఈ బైబిల్లో జెనిసిస్ పద్దెనిమిదో అధ్యాయంలో రాసిపెట్టుందండి ఐదో పేజీలో సో అప్పటి నుండి కూడా దీని మీద నమ్మకం పెట్టుకుని నా దగ్గరికి ఎంతోమంది క్రిస్టియన్ మతాన్ని స్వీకరించడం వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చి కరెక్షన్ చేసుకొని వెళ్తున్నారు ఉంటుందండి దానికి ప్రతి దానికి ఒక పవర్ ఉంటుంది సో మంచి అద్భుతమైన అండి ఇప్పుడు ముస్లింలో సెవెన్ ఎయిట్ సిక్స్ ఏదో నెంబర్ ఉంటుంది కదా అది మొత్తం ఒకటి ఆల్ రహీం ఇర్రహీం ఇర్రహమాన్ అనే ఒక మనం అరబిక్ వర్డ్ను కూడితే సెవెన్ ఎయిట్ సిక్స్ నంబర్ వస్తుందండి సో సెవెన్ ఎయిట్ సిక్స్కి అంత పవర్ ఉంటుంది మళ్ళీ ముస్లింలు అతి పవిత్రంగా ఆరాధించే ఆ సెవెన్ ఎయిట్ సిక్స్ నంబర్ అనేది చాలా గొప్పదండి ఏదైనా కూడా చక్కటి విషయాన్ని మీకు చెప్తున్నాను కూడా దాన్ని విని మీ జీవితాన్ని మీరు మార్చుకోండి నేను చెప్పింది ఆ నగ్న సత్యం అండి ఎనభై ఐదు సంవత్సరాల పైబడి పెడుతుంది కుంభరాశి వారు మేష రాశి వారు మకర రాశి వారు మరి అద్భుతాలు చోటు చేసుకుంటాయి వీళ్ళకి ఎక్సలెంట్ వారు తుల కుంభ మేష మకర ఈ యొక్క నాలుగు రాసులలో పుట్టినటువంటి వారు సుమారుగా ఎనభై ఐదు సంవత్సరాల పైబడి బ్రతుకుతారు వంద కోట్లు సంపాదించి కానీ వారు స్వర్గస్థులు అవ్వరు నిజంగా హండ్రెడ్ పర్సెంట్ అదే మీరు చేయవలసినటువంటి ఒక కార్యక్రమం ఏంటంటే మీ పేరుని అదృష్ట సంఖ్యావలనంలోకి మార్చుకోండి అలా మార్చుకొని ఆ పేరుని రోజు ఒక నోట్బుక్లో ప్రాక్టీస్ చేస్తూ ఉండండి సంఖ్యలకు చాలా గొప్ప విలువలు ఉంటావండి మానవుని స్థితిగతులను మానవుని అదృష్టాన్ని తీసుకొచ్చేది కేవలం సంఖ్యలో మాత్రమే గ్రహ స్థితిగతులను మాత్రమే స్ట్రాంగ్లన్ ఒక స్ట్రాంగ్లన్ అనే ఒక శాస్త్రవేత్త ఒకసారి గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా రెండు లక్షల ప్రకంపనలు జరుగుతాయని నిర్ధారించాడండి అమెరికాలో అంటే ఒక మంత్రశక్తికి ఎంత పవర్ ఉందో మీరే చూడండి ఇప్పుడు మామూలుగా మనం ఏదైనా మాట్లాడతాం కానీ బాడీలో రెండు లక్షల ప్రకంపనలు జరగవు ఒక యాభై వేలు అరవై వేలు జరుగుతాయి కానీ ఈ యొక్క ప్రత్యేకంగా ఈ గాయత్రి మంత్రాన్ని చదవడం ద్వారా ఉచ్చరించడం ద్వారా పారాయణం చేయడం ద్వారా రెండు లక్షల ప్రకంపనలు జరుగుతాయంటే అది మామూలు విషయం కాదండి ఒక మనిషికి ఎక్సర్సైజ్ లాంటిది ఒక మనిషి ఎక్సర్సైజ్ లాంటిదండి అంటే అణువు అణువు కూడా కదలికలు మొదలవుతాయి వైబ్రేషన్స్ అవుతాయి మరి అంత ఘనత మన పూర్వీకులు తినండి కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రశక్తి అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అదేవిధంగా మన పేరులో మన డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా మన పేరు వైబ్రేషన్ రావాలి ఆ వైబ్రేషన్ని కొలవాలి మనం ఆ వైబ్రేషన్ ద్వారా మనం మంచి జరుగుతుందండి మన డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా ఉండాలి రమేష్ అనే పేరు పెట్టుకుంటారు అందరూ రమేష్లు పేరు పెట్టుకుంటారు కానీ అందరి డేట్ ఆఫ్ బర్త్ ఒకటి కావు కదా అందరి డేట్ ఆఫ్ బర్త్లు అసలే కావండి ఒకటి కాదు రకరకాలుగా ఉంటాయి కొన్ని కొన్ని వారాలు నెలలు తర్వాత హవర్స్ కూడా చేంజ్ అయినటువంటి సంఘటనలు ఉంటాయి కానీ అందరూ రమేష్లు బాగుపడరు మళ్ళీ పేరు కరెక్షన్ చేసుకున్నటువంటి ప్రతి రమేష్ బాగుపడతారు అందుకే ఇన్ని సంవత్సరాల నుండి కూడా మీరు ఎప్పుడైనా న్యూమరాలజీని ఆశ్రయించడం కానీ చేశారా ఒకసారి చేసి చూడండి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి తులారాశి కుంభరాశి మేష మకర ఈ నాలుగు రాశులేనండి ఈ నాలుగు రాసులకే అదృష్టం బాగా కలిసి వస్తుంది నాలుగు రాసులకి ఎక్సలెంట్ అండి నిజంగా చాలా అదృష్టవంతులండి ఈ నాలుగు రాసులు తులారాశి కుంభ మేష మకర ఈ నాలుగు రాసుల వారు చాలా చాలా అదృష్టవంతులండి లైఫ్లో మీరు ఏదైతే సాధించాలని అనుకుంటారో అది ఖచ్చితంగా సాధిస్తారు ఎనభై ఐదు సంవత్సరాల పైబడి బ్రతుకుతారు మీరు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నారండి వంద కోట్లు సంపాదిస్తారు మరి సారు చెప్తున్నాడు వంద కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు అంత ఈజీయా సారు సంపాదించడం అనేది నోటి మాటతో చెప్తున్నాడు అంత ఈజీయా అని అనుకుంటారు సినిమాలో ఏదైనా డైలాగ్ చెప్తున్నాడు మరి సినిమాలో చెప్పినట్టు జీ నిజ నిజ జీవితం అనేది ఉంటుందా అని అనుకుంటారు సినిమాలో అండి పుట్టింది సినిమాలో ఒక ఆలోచన ఎక్కడి నుండి వచ్చిందండి నిజ జీవితంలో నుండి వచ్చిందండి ఈ న్యూమరాలజీ కానీ ఆస్ట్రాలజీ కానీ ప్రశ్న శాస్త్రం కానీ జ్యోతిష్య శాస్త్రం నుండి వచ్చిందండి మనిషి అనుభవం నుండి పుట్టింది మాత్రమే మనిషి అనుభవం నుండి పుట్టిందేనండి ఇవన్నీ ఏమో సొంతగా భగవంతుడేమో మనకు న్యూమరాలజీ కనిపెట్టి ఇవ్వలేదు ఆస్ట్రాలజీ ఇవ్వలేదు మానవుడు కష్టపడుతున్నాడంటే ఆ కష్టానికి ఎలా వీళ్ళకు అభివృద్ధి చెందాలి వీళ్ళ కష్టాన్ని ఎలా రూపుమాపాలని మానవుడు కనుకున్నటువంటి సాధనాలే ఈ న్యూమరాలజీ ఆస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తలపత్ర గ్రంథాలు ఇవన్నీ కూడా మానవ జీవన విధానాన్ని కొనసాగించడానికేనండి అంతేకాని భగవంతుడు మన పక్క నుండి ఏం చేయించలేదండి కాబట్టి ఈ ఎనభై ఐదు సంవత్సరాల పైబడి ప్రతి వంద కోట్లు సుమారుగా సంపాదిస్తారండి మినిమం నేను చెప్తున్నాను ఆపై ఇంకెక్కునే సంపాదిస్తారు కావచ్చు మీలో కాన్ఫిడెంట్ కనుక ఉంటే ఖచ్చితంగా నేను చెప్పినట్టు చేసుకోండి మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మార్చుకొని మీరు చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారు లైఫ్లో మీరు అనుకున్నది సాధిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖినో బాగుంది